ఎప్పుడూ ఒకేలా ఉండదన్నది సత్యం ఎప్పటికప్పుడు మారే కాలానికి అనుగుణంగా పరిస్థితులు పరిణామాలు మారుతూ ఉంటాయి కాల ప్రవాహంలో చోటు చేసుకునే మార్పులు ఎక్కువగా ప్రభావితం చేసే రంగం రాజకీయం నడిచినంత కాలం బాగానే నడిచిన తేడా మొదలైన తర్వాత పరిస్థితులు ఇట్టే మారిపోతుంటాయి గడిచిన రెండు నెలల కాలంలో ఎవరిని అన్నప్పటికీ ఏపీలోని జగన్ ప్రభుత్వం మీద ప్రజాదరణ తగ్గలేదు ఆ మాటకు వస్తే సీఎం జగన్కు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విపక్ష నేత చంద్రబాబు అదే పనిగా వేలెత్తి చూపిస్తూ తరచూ విమర్శలు చేయడం ఆ పార్టీ ఫాలోయర్స్ కూడా నచ్చడం లేదు ఎంతో రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు అదే పనిగా తప్పులు చేస్తున్నారని సీఎం చేసే తప్పులు చంద్రబాబు అదే పనిగా ప్రస్తావించడం ద్వారా ప్రజలకు అర్థమయ్యే అవకాశాన్ని ఆయన మిస్ చేస్తున్నారన్న విమర్శ ఉంది గతంలో ఎవరేం చెప్పినా సదరు మాటలకు ఒక విలువ ఉండేది మరణ కాలంలో ఆ విలువ పోయి చాలా కాలం అయింది ఎవరు ఎవరి గురించి విమర్శ చేసినా వాళ్ళు చేసిన విమర్శ మీద ఫోకస్ కంటే వేలెత్తి చూపించిన వాడు వేలు వెనుక ఏముందన్న విషయం మీద ఎక్కువగా చర్చ జరుగుతోంది వేళ రోజువారీగా ప్రస్తుతం మాట్లాడి ఏపీ ప్రభుత్వం అలా చేస్తుంది ఎలా చేస్తుందన్న విమర్శలు ఆరోపణల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పుడు గ్రహిస్తారు తాము నమ్మి అధికారాన్ని చేతికి ఇచ్చిన అధినాయకుడి మీద ప్రజల్లో నమ్మకం ఉంటుంది అది సడలాలంటే సదరు అధినేత తనకు తాను తప్పులు చేయాలి వాటిని ప్రజలు గుర్తించాలి కానీ అలాంటి అవకాశం ఇవ్వని చంద్రబాబు నిత్యం తానే జగన్లోని తప్పును ఎత్తి చూపడం ద్వారా ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావాలన్న ప్లాన్ ఏమాత్రం వర్క్అవు కాదన్న వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహిస్తే మంచిది ఎందుకంటే ప్రజలకు ఏది మంచి ఏది చెడు అన్నది బాగా తెలుసు కాకుంటే మంచి అని నమ్మడం కాస్త కష్టం చెడును త్వరగా గుర్తిస్తారు అయితే జగన్ విషయంలో ఇది కాస్త రివర్స్ అని చెప్పాలి ఆయన నెగిటివ్గా దీర్ఘకాలం చూసిన ప్రజలు ఆయన మీద నమ్మకంతో అధికారాన్ని అప్పచెప్పడం ద్వారా తమకున్న సానుకూలత ఎంత ఎన్నికల ఫలితాల ద్వారా చెప్పేశారు అలాంటి వేళలో జగన్ ఇమేజ్ డ్యామేజ్ చేయడానికి చంద్రబాబు ఎంత ఎక్కువ ప్రయత్నిస్తే అంతలా బౌన్స్ అవుతుందన్న విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది చంద్రబాబుతో వచ్చిన చిక్కి ఏమిటంటే ప్రజలు ఒక అవగాహనకి రావడానికి ఆయన అవకాశం ఇవ్వరు తాను అదే పనిగా చెప్పే మాటలను నమ్మాలని ఆయన కోరతారు ఒక్కసారి నమ్మకం చడలి వేరే వారికి అధికారం చేతికి వచ్చిన తర్వాత వారి మీద నమ్మకం చడలడానికి ప్రజలకు కాస్తంత స్పేస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది అదేమీ లేకుండా విమర్శల్ని అదే పనిగా అస్త్రాలుగా సంధించడం ద్వారా చంద్రబాబుకు లాభం కంటే నష్టమే ఎక్కువగా జరుగుతుంది ఎందుకేలా అంటే చంద్రబాబు ఇమేజ్ ను ఆయన రాజకీయ ప్రత్యర్థులు ఎప్పుడూ డామేజ్ చేయడమే కాదు ఆయన మాటలకు విశ్వసనీయత మీద సందేహాలు వ్యక్తమయ్యేలా చేశారు ఇలాంటప్పుడు మాట్లాడే కన్నా మౌనంగా ఉంటూ తీర్పు కాలానికి వదిలేయడం అత్యుత్తమ పద్ధతి అలా చేయకుంటే కాలం ఆయనకు అనుకూలంగా మారే అవకాశం ఉండదన్న విషయాన్ని చంద్రబాబు ఎప్పటికీ అర్థం చేసుకుంటారు